హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, అంటే నాకు ఈ ఊరు నుంచి వచ్చిన బియ్యం ఇవి. అంటే మాకు అక్కడే మేము ఎక్కువ అయ్యే తింటామన్నమాట. ఇక్కడైతే కొనుక్కోము, తినము. వీటితోని ఒకటి మన ఫేస్కి ఒక మంచి ప్యాక్ అన్నమాట, ఫేస్ ప్యాక్. చాలా చాలా బాగుంటుంది, మీరు చూస్తారు కదా ఇది నేను ఎలా ప్రిపేర్ చేస్తానని చూడండి. ఫ్రెండ్స్, ఇవి కడిగి కనీసం ఒక 4 గంటలు మనం నానబెట్టుకోవాలి. ఒక ఈ ఊరు బియ్యం కాబట్టి ఒక్కసారి కడిగితే సరిపోతుంది, అదే ఇక్కడ కొనుక్కునే అయితే కొంచెం 2-3 సార్లు కడగాలి. చూడండి, మనకి ఈస్ట్ ఫామ్ అవుతుంది మొత్తము. దీంతోనే మనకి ఫేస్కి అంటే గ్లాసిక్ లాగా ఫేస్ ఉండడానికి కూడా చాలా మనకి అంటే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇవి 4 గంటలు నానాక నేను మిక్సీలో వేసుకుంటున్నా. దీనికి మనం 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు అవే నీళ్ళు, వేరే నీళ్ళు పోయేయద్దు. మనం ఏవైతే నానబెట్టుకొని ఉంచుకున్నామో అవే నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు మనము అంటే నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నా కాబట్టి 1-2 గ్లాసుల వాటర్ అయ్యే వాటర్ పోసుకోవాలి. మామూలుగా నేను పోసేటప్పుడే కొంచెము మామూలుగా కొలతతో పోసుకున్నా, అందుకే కొన్ని పోసుకొని చేసుకున్నా. అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా నేను పోసానమాట మిగతా నీళ్ళు, కాకపోతే అది మిస్ అయింది. ఫ్రెండ్స్, అట్లా పోసుకొని మనం మంచిగా వడగట్టుకోవాలి. అప్పుడు కొంచెం బరుకు బరుకు ఉన్నదంతా మనకు పైన జాలలో ఉండిపోతుంది. చూడండి, అంటే మనకు పాలలాగా చిక్కగా వచ్చింది కదా. దీన్ని మనము పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. చూడండి, మనకి ఇదంతా కూడా మనకి బరుకు బరుకు ఉన్నదంతా మనకి ఉండిపోతుంది పక్కకి. మనం పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. నేను చిన్న పొయ్యి మీద పెట్టాను, చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. దీన్ని కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలన్నమాట, పక్కనే ఉండి చాలా జాగ్రత్తగా, లేదంటే అడుగంటుతుంది. కాకపోతే నేనేం చేశాను, నేను ముందే పోసుకున్నా కదా వాటర్ బాగా ఎక్కువైతే ఏమని కొంచెం తక్కువ పోసుకున్నాను. నాకు కొంచెం తక్కువ అంటే లాస్ట్కి తెలిసింది కొంచెం తక్కువైంది. కొలతకు కొంచెం నేను 2 గ్లాసులు పోయకుండా 1 గ్లాసు అంటే 1 గ్లాసు అంటే 1.5 గ్లాస్ పోసుకున్నాను అనమాట వేసారు. అంటే మామూలుగా మనము మిక్సీ పట్టేటప్పుడు అది నాకు తక్కువైంది, అది అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇట్లా మనం కింద అడుగంటకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే ఫేస్కి చాలా బాగుంటుంది. నేను ఫేస్కి కూడా పెట్టుకొని చూపిస్తాను లాస్ట్కి, మీరు చూడొచ్చు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, నేను కొంచెం చిన్న మంట పైన చేస్తున్నా, అది కింద అయితే అసలు అడుగంటకూడదు. అట్లానే మరీ గట్టిగా కాకూడదు. అంటే నాకు కొంచెం, నేను చెప్పాను కదా వాటర్ కొంచెం నేను తక్కువ తీసుకున్నాను, అది నాకు తెలుస్తూ ఉంది. మీకు కూడా నిజంగా చెప్తా ఉన్నా, వాటర్ నేను 2 గ్లాసులు తీసుకోవాలి కానీ 1.5 గ్లాస్ తీసుకున్నా, ఎక్కువ అవుతుందేమో అనుకున్నా కానీ 2 గ్లాస్ తీసుకోవాలి. మనం ఏదైతే రైస్ తీసుకుంటామో దాంతో 2 తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను విటమిన్ ఈ క్యాప్సుల్స్ తీసుకున్నా, 400 VV. మనకి నార్మల్ మెడికల్ షాప్లలో దొరుకుతాయి ఇవి ఎక్కడైనా. అంటే విటమిన్ ఈతోని మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఫుడ్తోని తీసుకుంటే అంటే మామూలుగా ఫ్రూట్స్లలో మనకి ఎక్కువగా దొరుకుతుంది, చాలా వాటిలలో ఉంటాయి. ఇది కూడా నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఇది మామూలుగా ఈ విటమిన్ ఈ ఆయిల్ మనకి ఫేస్కి మన స్కిన్కి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చూడండి, ఈ విటమిన్ ఈ ఆయిల్ అనేది నేను 1-2 క్యాప్సుల్స్ తీసుకున్నా దీంట్లోకి. అయితే దీన్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తే బాగుంటుంది ఈ విటమిన్ ఈ ఆయిల్, అంటే స్కిన్కి అప్లై చేసుకోవడం ఎవరు చేసుకుంటే బాగుంటుందంటే, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే చేయకూడదు, ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఆయిల్ అయిపోతుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే 100% దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు. ఫ్రెండ్స్, నేను తప్పకుండా ఈ విటమిన్ ఈ ఆయిల్ దీని గురించి నేను ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తప్పకుండా ఒక వీడియో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మనము రైస్ నానబెట్టుకొని అంటే తయారు చేసుకున్న ఒక ఇంగ్రీడియన్ట్, అలానే దీంట్లో విటమిన్ ఈ ఆయిల్, అలానే మన రా మిల్క్ అంటే పచ్చిపాలు, కాగబెట్టిన పాలు కాకుండా పచ్చిపాలు, ఇవి కలుపుకుంటే సరిపోతుంది. అయితే దీంట్లోనే మన ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలా చేసుకోవాలంటే, అలవేరా జెల్ కలుపుకోవాలి, కొంచెం లెమన్ డ్రాప్స్ కలుపుకోవాలి, విటమిన్ ఈ ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలానే మన గంధం పొడి లాంటివి ఉంటాయి కదా, అది కలుపుకుంటే డ్రై స్కిన్ వాళ్ళకి
సారీ 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 ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అలవేరా జెల్ గిట్ల. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కలుపుకున్నాను, మీకు తెలుస్తూ ఉంది కదా. కొంచెం అక్కడక్కడ ముద్దలు ముద్దలు లేకుండా, అంటే నాకు గట్టిగా అయిందని చెప్పిన కదా, నేను వాటర్ కొంచెం తక్కువ వేసుకున్నా అని చెప్పాను కదా, మీరు కరెక్ట్గా వేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఫేస్కి పెట్టుకుంటున్నా, అంటే మీకు చూపించాలి కదా, ఏదైనా మనం చేసినప్పుడు దాన్ని నిజాయితీగా చూపించినప్పుడు అది అందరికీ అంటే ఓకే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఏదో చేసి చూపిస్తే అట్లా అనిపించదు కదా. నేను ఫేస్కి పెట్టుకున్నా, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా బాగా అనిపించింది, అంటే మీకు అంటే నాకు ఆ లైటింగ్ అనేది సరిగా ఉందో లేదో నా ఫేస్కి, కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మిగిలిన దాన్ని తీసుకొని ఒక హెయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ మాత్రమే దీన్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. 1 వీక్ తర్వాతకైతే ఇది పనికిరాదు. మీరు చేతులకు, మొహానికి, మెడ చుట్టూ కూడా పెట్టుకోవచ్చు, దీన్ని బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ రోజులు మనకి ఇది వర్క్ చేయదు కదా అనుకుంటే మీరు మంచిగా మెడకి, చేతులకి, ఫేస్కి అప్లై చేసుకోండి. అది డ్రై స్కిన్ వాళ్ళకి, ఇది నేను రెడీ చేసింది అయితే డ్రై స్కిన్ వాళ్ళకి ఫ్రెండ్స్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చెప్పాను కదా, అలవేరా జెల్ వేసుకోవాలి, రోజ్ వాటరు, గంధం పౌడరు, లెమన్ డ్రాప్స్ అవి వేసుకుంటే బాగుంటుంది. ఈ లోపల నేను కడిగేసుకున్నాను, ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను, ఎక్కువసేపు ఉంచుకోలేదు, 10 మినిట్స్ ఉంచుకొని కడిగేసుకున్నాను. చూడండి చాలా చాలా బాగా అనిపించింది నాకైతే, నిజంగా స్మూత్ అనిపించింది. ఎందుకంటే నాది డ్రై స్కిన్, రియల్గా చెప్తున్నా, నాది డ్రై స్కిన్. నాకు అందుకనే చాలా రిజల్ట్ అనిపించింది, అంటే స్మూత్ అనిపించింది. విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల నాకు అట్లా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా రిజల్ట్ నాకైతే, నా ఫేస్ చూడండి, మీకు తెలుస్తూ ఉంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.